జనరల్ గా ఇంట్లో పులావ్ అనగానే మనం మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్ని వేసేసి కొద్దిగా పెరుగు వేసి పులావ్ చేస్తూ ఉంటాం కానీ ఉట్టి పెరుగు కాకుండా ఇలా చక్కటి కమ్మటి కొబ్బరి పాలతో చేస్తే గనక పులావ్ చాలా బాగుంటుంది కొబ్బరి పాలతో పులావ్ మనం రెగ్యులర్ గా చేసుకుంటాం కదా స్వప్న అంటే మామూలుగా అన్ని మసాలాలు వేసి చేస్తాం కానీ అన్ని వెజిటేబుల్స్ వేసి కొబ్బరి పాలతో పులావ్ చాలా తక్కువ మంది చేస్తారు రెసిపీ చాలా మందికి తెలియదు ఈ రోజు నేను చూపిస్తాను సింపుల్ గా ఇంట్లోనే చాలా టేస్టీగా చేయొచ్చు అంతే కాకుండా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చాలా హెల్తీ టేస్టీ మరి ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ ని స్టార్ట్ చేద్దామా హలో అండ్ వెల్కమ్ టు మీ కోసం నేను మీ స్వప్న సో మరి కొబ్బరి పాల పులావ్ మనం ఎవర్ కోసం చేస్తున్నాము అంటే సంగీత కోసం చేస్తున్నాము సంగీత గారు మనకి మెయిల్ రాశారు హలో మీ కోసం హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్ yes అండి మేము అందరం చాలా చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు సంగీత గారు థాంక్యూ సో మచ్ మీ కోసం కి మెయిల్ రాసినందుకు ఐ యామ్ ఫైన్ టు చాలా హ్యాపీ అండి ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కుడ్ యు ప్లీజ్ మేక్ వెజిటేబుల్ పులావ్ యూజింగ్ కోకోనట్ మిల్క్ ఐ వాంట్ టు ట్రై ఇట్ సమ్ స్పైసీ చికెన్ కర్రీ ఆన్ ది సైడ్ థ్యాంక్ యూ అని చెప్పి మనకి మెయిల్ రాసింది సంగీత గారు తప్పకుండా సంగీత గారు ఇప్పుడు మనం చేయబోతున్న కొబ్బరి పాలతో మిక్స్డ్ వెజిటేబుల్ పులావ్ ఉంది కదండి ఇది మనం వెజ్ కర్రీతో అయినా నాన్ వెజ్ కర్రీతో అయినా గ్రేవీ కర్రీ ఏది ఉన్నా సరే టేస్ట్ చాలా బాగుంటుంది నన్ను అడిగితే కనుక జస్ట్ పులావ్లో కాస్త పెరిగేసుకొని తిన్నా కూడా అద్దరిపోతుంది కావలసిన పదార్థాలు ఎలాగో రెడీగా ఉన్నాయి కదా సింపుల్గా పులావ్ చేసేద్దాం సో ఇప్పుడు పొయ్యి మీద గిన్నె ఆల్రెడీ వేడి ఉంది ఇందులో మనం కొంచెం నెయ్యి అలాగే నూనె కూడా వేసుకుందాం మొత్తం నెయ్యి వేస్తే ఏమవుతుంది అంటే మాడిపోతుంది నెయ్యి మళ్ళీ మాడిపోయిన వాసన వస్తుంది కాబట్టి అది మాడకుండా కొంచెం సపోర్ట్ కోసం మనం ఆయిల్ వేసుకుంటాం బటర్ వేసినా సరే ఘీ వేసినా సరే కొంచెం ఆయిల్ వేస్తే మాడకుండా ఉంటుందన్నమాట చిన్న స్పూన్తో రెండు స్పూన్ల నెయ్యి వేసాను ఇప్పుడు మనకి ఇందులో మసాలా దినుసులు కావాలి ఈ మసాలా దినుసులతోనే మంచి పులావ్ ఫ్లేవర్ వస్తుంది మసాలా దినుసులు మనకి ఎంత ఇంపార్టెంటో పుదీనా కొత్తిమీర కూడా పులావ్ అయినా బిర్యానీ అయినా ఫ్లేవర్ రావడానికి చాలా ఉపయోగపడతాయి అండ్ టేస్ట్ చాలా బాగుంటాయి చూడండి ఇందులో బండ పువ్వు వేసాను బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు సాజీ చక్కగా నెయ్యిలో నూనెలో మంచిగా ఆ ఫ్లేవర్స్ బయటికి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇందులోనే కొన్ని మిరియాలు కూడా వేసేసుకోవాలి కొబ్బరి పాలు వేస్తున్నాం కాబట్టి ఇందులో కొంచెం మిరియాలు వేస్తే రుచి మరింతగా పెరుగుతుంది అన్నమాట ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా మనం అల్లం వెల్లుల్లిని డైరెక్ట్ గా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసుకుందాం అన్నిటికీ ఒకటే స్టైల్ ఎప్పుడు బాగుండదండి సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు ఈ మధ్య మధ్యలో తగులుతూ ఉంటా టేస్టే వేరన్నమాట అందులోనూ నెయ్యిలో వేగిన ఆ సువాసన మరింత బాగుంటుంది ఇప్పుడు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేస్తున్నా కారం మట్టికి కాస్త తక్కువ వేసుకుంటాం అన్నమాట అలాగే పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఇందులో కాస్త కరివేపాకు పుదీనా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులో సన్నగా పొడువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది సో ఇప్పుడు మనం ఇందులో ఉప్పు వేసుకుందాం ఇప్పుడు మనం తీసుకున్న బియ్యంకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి అలాగే ఉల్లిపాయలు వేగేటప్పుడే ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేస్తున్నాను కొబ్బరి పాలు లేత కొబ్బరి ముక్కలు చాలా బాగుంటాయి ఇది మనకి మీ ఇష్టం బట్ వేసుకుంటే బాగుంటాయి నా స్టైల్ ఆఫ్ పులావ్ అన్నమాట ఇలా ట్రై చేయండి ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో బీన్స్ వేసాను క్యారెట్ ఇంకా కాలీఫ్లవర్ అన్నీ ఒక్కొక్క చిన్న చిన్న బౌల్ వేస్తున్నాను ఇంకా మీకు కావాలి అంటే మష్రూమ్స్ యాడ్ చేసుకోవచ్చు బంగాళదుంప యాడ్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ ఏవైనా ఉంటే కనుక యాడ్ చేసుకోవచ్చు అలాగే గ్రీన్ పీస్ ఒకసారి కొంచెం ఆయిల్లో వేగాలి అలాగే ఇందులో కాస్త పసుపు వేసుకుందాం
సో ఇప్పుడు ఇవన్నీ కొంచెం వేగుతూ ఉండగానే ఇందులో మనం టమాటా ముక్కలు వేసేసుకుందాం ఒక రెండు టమాటాలు ఇది కూడా పొడు పొడుగానే కట్ చేసాను అన్ని సేమ్ సైజ్ లో కట్ చేయడానికి ట్రై చేస్తే బాగుంటుంది టమాటాలు కూడా వేసిన తర్వాత ఇప్పుడే మనం ఇందులో సగం స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తే ఆ మసాలాలన్నీ మంచిగా వెజిటబుల్స్ కి పట్టుకొని బాగుంటుందన్నమాట తాలింపు ఫ్రై చేసేటప్పుడే మనం హోల్ మసాలాలు వేసేసాం కదా అదే సరిపోతుంది కొబ్బరి పాలు వేసినప్పుడు ఎక్కువ మసాలాలు గరం మసాలా పొడి అది వేస్తే గనక ఆ ఘాట్ ఎక్కువ వచ్చేస్తుంది కొబ్బరి పాలలో ఎప్పుడు లైట్ మసాలా మైల్డ్ గా ఉంటేనే బాగుంటుంది మరొక 5 నిమిషాలు ఇది మగ్గనిద్దాం ఈ లోపల ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా సందడంతా తీసేద్దాం सो इला वेजिटेबल्स अन्नी चक्कगा मग्गिन तर्वाता इंदुलो मनं ओक कप्पु चिक्कटि कोब्बरी पालु वेस्तुन्नां ओक कप्पु राइस की ओक कप्पु पालु वेसुकुंटुन्नां अन्नमाट कोब्बरी पालु वेसिन तर्वाता इंदुलो मनं ओकटिन्नर कप्पु नीळ्ळु वेसुकुंटुन्नां पुलाव एप्पुडू चाला विडिविडिगा उंडदंडि राइस कोंचें मनकि मॉइश्चर गा उंटुंदन्नमाट तेम तेमगा उंटेने बागुंटुंदि सो इप्पुडु मनं ఒకటిన్నర కప్పు నీళ్లు వేసుకోవాలి ఇందులో ఇందులోనే కాస్త నిమ్మరసం వేస్తున్నాం కొబ్బరి పాలు కమ్మగా ఉంటాయి కదా కొంచెం నిమ్మరసం వేస్తే రుచి చాలా బాగుంటుంది అలాగే ఆల్రెడీ మనం ఉప్పు వేసేసాం కారం వేసాం ధనియాల పొడి వేసాం తాలింపులో మసాలాలన్నీ వేసాం వెజిటబుల్స్ అన్ని చక్కగా మగ్గిపోయాయి కొబ్బరి పాలు వేసిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యం బట్ ఎప్పుడైనా సరే పులావ్ కి మెయిన్ గా మనం తీసుకునే బాస్మతి బియ్యం చాలా ముఖ్యం పులావ్ చేయాలి అన్న బిర్యానీ చేయాలన్న క్వాలిటీ బాస్మతి బియ్యం వాడితే చాలా బాగుంటుంది బాస్మతి బియ్యం సరిగా లేకపోతే ఎన్ని వేసి చేసినా సరే పులావ్ అయినా బిర్యానీ అయినా రుచిగా ఉండదు చూడడానికి అందంగా కూడా ఉండదు అది గుర్తుపెట్టుకోవాలి సో ఇప్పుడు బాస్మతి బియ్యం కూడా వేసేసాము ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టేసి కరెక్ట్ గా ఒక 15 నుండి 20 నిమిషాలు దమ్ చేసుకుంటే అద్భుతమైన వెజిటబుల్ కోకోనట్ పాల పులావ్ రెడీ అవుతుంది కరెక్ట్ గా 20 నిమిషాలు అయ్యింది చక్కగా వెజిటబుల్స్ వేసి తయారు చేసుకున్న కోకోనట్ మిల్క్ పులావ్ రెడీ అయిపోయింది మూత తీయనా చూడాలనుందా అసలు సూపర్ అరోమా అండ్ కలర్ చూసారా ఎంత బాగుందో అన్ని వెజిటబుల్స్ చక్కగా బాయిల్ అయ్యాయి అంతే కాకుండా మధ్య మధ్యలో ఆ కొబ్బరి ముక్కలు తగులుతుంటే సూపర్ ఉంటుందన్నమాట సో ఫస్ట్ ఎప్పుడైనా సరే రైస్ ని లూస్ చేసుకోవాలి చూడండి ఎంత బాగుందో పులావ్ చేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే రైస్ మనకి కరెక్ట్ గా వస్తుందండి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే తీసాం అనుకోండి కొంచెం ముద్ద ముద్దగా అవుతుంది పక్క నుండి పండు మిర్చిని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను గార్నిష్ కి అలాగే ఉల్లిపాయలు ఒకసారి కొబ్బరి పాల పులావ్ ని టేస్ట్ చేద్దాం పై నుండి గార్నిష్ కి కొంచెం కొత్తిమీర వేద్దాం మరీ ఎక్కువ వేసినా బాగుండదు జస్ట్ అక్కడక్కడ ఇలా వేస్తే బాగుంటుంది ఇప్పుడు ప్లేట్ లో పులావ్ తీసుకొని ఆహా వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది ఆహా కొబ్బరి పాల రుచి మధ్యలో మిరియం తగిలింది భలే ఉంది ఇప్పుడు కొబ్బరి ముక్క పెట్టుకొని తిందాం భలే ఉందండి ఇప్పుడు వెజిటేబుల్ కాలీఫ్లవర్ ఉంది క్యారెట్ ఉంది ఉట్టి పులావే లాగొచ్చు అసలు కర్రీ కూడా అవసరం లేదు సూపర్ గా ఉందండి
మీకూడ తినాలనిపిస్తుందా? అయితే తయారీ విధానం మరొకసారి చిన్న రెసిపీ కదా నోట్ చేసుకోండి. వెజిటేబుల్ కోకోనట్ మిల్క్ పులావ్ తయారీ విధానం. ముందుగా ఒక పాన్ లో నూనె కాస్త వేసుకొని కొద్దిగా నెయ్యి కూడా వేసి వేడెక్కాక అందులో బండ పువ్వు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, సాజీరా, మిరియాలు వేసి వేయించుకున్న తర్వాత అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొబ్బరి ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు, గ్రీన్ పీస్ వేసి అలాగే కాస్త పసుపు, టమాటా ముక్కలు, కారం, ధనియాల పొడి వేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్ని బాగా మగ్గాక ఒక కప్పు చిక్కటి కొబ్బరి పాలు, 1½ కప్పు నీళ్లు, కొద్దిగా నిమ్మరసం, ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి ఒక 20 నిమిషాలు చిన్న మంటలో దమ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వెజిటేబుల్ కోకోనట్ మిల్క్ పులావ్ రెడీ అవుతుంది. ఫస్ట్ నేను మెయిల్ చదువుతాను. ఈ మెయిల్ రాసింది మనకి స్వప్నిక. హలో స్వప్న గారు, నేను స్వప్నిక. హలో స్వప్నిక గారు, థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. ఐ హోప్ యువర్ ఆల్ డూయింగ్ వెల్. ఎస్ అండి, అందరం చాలా చాలా బాగున్నాం. థ్యాంక్ యూ సో మచ్, మీ సపోర్ట్ ఉంటే గనక ఇంకా షో చాలా ముందుకెళ్తుంది. నేను రీసెంట్ గా న్యూ రెసిపీ ట్రై చేశాను. మై రిక్వెస్ట్ ఈస్ చాక్లెట్ లసానియా. ఆ నేమ్ నేను రీసెంట్ గా విన్నాను, అది మీ వర్షన్ లో చేయండి, నేను ట్రై చేస్తాను. కీప్ గోయింగ్ స్వప్న గారు, థ్యాంక్ యూ అని చెప్పి మనకి స్వప్నిక మెయిల్ రాశారు. అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందండి మీ మెయిల్స్ చూస్తూ ఉంటే. అసలు మీకు నేను నాకు మీరు పరిచయం ఉండదు, కానీ మెయిల్స్ చదువుతూ ఉంటే ఎప్పటి నుండో మనం ఫ్రెండ్స్ లాగా అనిపిస్తుంది. సో మీకోసం కాన్సెప్ట్ వచ్చిన తర్వాత నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మమ్మీస్ కిచెన్లోనేమో మాకు నచ్చినవి మేము చేసి చూపించేవాళ్ళం, అవి మీకు అవసరమా, మీరు చేస్తారా లేదా తెలియదు. కానీ ఇప్పుడు మీరు అడిగే రెసిపీస్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ అడుగుతూ ఉంటే, డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ అండ్ కాంబినేషన్స్ అడుగుతూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకు అంటే మీకు కావాల్సింది అడిగి మరీ చేయించుకుంటున్నారు కదా, ఆసమ్ అన్నమాట. సో ఇప్పుడు మనం చాక్లెట్ లసానియా చేసుకోవడానికి అన్ని రెడీగా ఉన్నాయి. సింపుల్ ప్రాసెసే, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఓపిక్గా చేస్తే కనుక బాగుంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ టైంలో పిల్లలకి చాలా అవసరం, ఎందుకంటే సమ్మర్ హాలిడేస్లో వాళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు అండ్ వాళ్ళకి చాక్లెట్ ఉన్నది ఏది చేసి ఇచ్చినా హ్యాపీగా తింటారు. అయితే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, పిల్లలకి మనం ఏదైనా స్వీట్ ఇచ్చేటప్పుడు 6 లోపలే, ఈవినింగ్ 6 లోపలే వాళ్ళకి ఇచ్చేయండి అండ్ నైట్ కూడా కంపల్సరీ వాళ్ళకి బ్రష్ చేయించండి, లేకపోతే క్యావిటీస్ వచ్చే ప్రమాదం ఉందన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే, ఒక 2 eggs తీసుకున్నాను, బౌల్లో వేసేసుకోండి. ఫస్ట్ మనం క్రెప్స్ చేస్తున్నాము, స్ప్రింగ్ రోల్స్ కి చేసుకుంటాం కదా అలాగే క్రెప్స్ చేస్తున్నాం అన్నమాట. నేను చూపిస్తాను చూడండి, ఈజీ ప్రాసెస్. ఫస్ట్ ఎగ్స్ వేసి బాగా బీట్ చేయండి. ఎగ్ బాగా మిక్స్ అయితే చాలు. ఇప్పుడు ఇందులో మనం పాలు వేసుకోవాలి. 2 eggs కి 1 glass పాలు వేసుకోవాలి, అంటే 200 ml వేసుకుంటే సరిపోతుంది. పాలు వేసిన తర్వాత 5 ml మనం వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ వేసుకోవడం వల్ల గుడ్డు స్మెల్ తెలీదు, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 tablespoon బ్రౌన్ షుగర్ వేసుకోవాలి, అలాగే 20 grams మెల్టెడ్ బటర్ వేసుకోవాలి. ఇప్పుడు 150 grams మైదా పిండిలో 5 grams కోకో పౌడర్ ఇలా కలుపుతూ కలుపుతూ ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేయాలి, ఉండలు లేకుండా. పాన్ వేడిగా ఉంది, గరిట తీసుకుందాం. ఇప్పుడు పాన్లో కొంచెం ఆయిల్ వేసి ఇలా టిష్యూ పేపర్తో క్లీన్ చేసేయాలి. నాన్ స్టిక్ పాన్ యూజ్ చేసుకుంటే క్రెప్స్ ఎప్పుడు ఈజీగా వస్తాయి, లేదంటే అతుక్కుపోతాయి. సో ఇప్పుడు ఫస్ట్ ఇలా బ్యాటర్ వేసిన తర్వాత క్రెప్స్కి ఎప్పుడైనా మెల్లిగా ఇలా రౌండ్గా చేసుకోవాలి. చేసుకొని ఎక్స్ట్రా బ్యాటర్ ఉంటే ఇలా వేసేయచ్చు.
ఇలా వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టేస్తే చక్కగా పైన కుక్ అయిపోతుంది. మామూలుగా అయితే క్రెప్స్ చేసేటప్పుడు మనం ఒకదానిపైన ఒకటి వేసేటప్పుడు కార్న్ ఫ్లవర్ వేసి మధ్య మధ్యలో కార్న్ ఫ్లవర్ పెడుతూ ఉంటాం. ఎందుకంటే ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉండడానికి. కానీ ఇప్పుడు నేను డైరెక్ట్ గా చాపింగ్ బోర్డ్ మీద ఎందుకు వేస్తున్నాను అంటే మనం బటర్ యాడ్ చేసాం కదా, బటర్ యాడ్ చేయడం వల్ల ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఎక్స్ట్రాగా ఏదైతే ఉందో దాన్ని ఇలా కట్ చేసి తీసేసి ఇలా వేసుకోవడమే. ఇప్పుడు మళ్ళీ సెకండ్ది వేసేటప్పుడు ఒక చుక్క ఆయిల్ వేసి మళ్ళీ ప్రతిసారి మనం ఇలా పాన్ ని క్లీన్ చేసుకోవాలి. సో ఇలా మీరు ఎన్ని లేయర్స్ చేయాలి అనుకుంటే అన్ని క్రెప్స్ చేసుకోవాలి. నేనైతే 3 లేయర్స్ అనుకున్నాను, ఇంకొకటి వేసేస్తే సరిపోతుంది. సో ఇలా 3 వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకుందాం. ఫైనల్ గా మనం చాక్లెట్ లసానియా ఎందులో సెట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ట్రే తీసుకుందాం. నేనైతే బేకింగ్ ట్రే తీసుకున్నాను. ఇలా గ్లాస్ అయితే ట్రాన్స్పరెంట్ గా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ మనం తయారు చేసుకున్న చాక్లెట్ క్రెప్స్ ఉన్నాయి కదా, ఇవి ట్రేలో ఎలా ఫోల్డ్ చేస్తే సెట్ అవుతాయి ఫస్ట్ చూసుకోండి. ఇలా సెట్ చేసేయండి. చేసిన తర్వాత ఇప్పుడు విప్ క్రీమ్ ఒక లేయర్ కరెక్ట్ గా ఇలా సెట్ చేయండి. ఇలాంటివన్నీ మనం రెస్టారెంట్స్ లో వెళ్ళి తింటూ ఉంటాము, అబ్బా ఎంత కలర్ఫుల్ గా ఉంది, ఎంత టేస్టీగా ఉంది అండ్ ఎంత ఎక్స్పెన్సివ్ అని కూడా అనుకుంటాం. కానీ ఇంట్లోనే మనమే చేసేసుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం అండ్ ఇలా సింపుల్ సింపుల్ టెక్నిక్స్ తెలిస్తే ఈజీ. మీరు ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి ఏవైనా చూస్తే కనుక వెంటనే ఒక పిక్చర్ తీసుకొని నాకు మెయిల్కి పంపించండి. మీకోసం @mallamala.com పంపిస్తే కనుక మీరు అడిగిన రెసిపీస్ నేను చూపిస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ ఒకసారి లేయర్ సెట్ చేసిన తర్వాత క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇది చాక్లెట్ గణాష్. చాక్లెట్ ని కట్ చేసి ఒక బౌల్ చాక్లెట్ తీసుకున్నాం అనుకోండి, ఇంకొక బౌల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకొని ఫస్ట్ ఫ్రెష్ క్రీమ్ ని లైట్ గా కుక్ చేయండి. లైట్ బాయిల్ వస్తున్నప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసేసి అందులో చాక్లెట్ మనం బేక్ చేసుకున్న చాక్లెట్ ని వేసి బాగా మిక్స్ చేస్తే ఇలా గణాష్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు పైన కొంచెం ఇలా లేయర్ లాగా స్ప్రెడ్ చేయండి, ఎందుకంటే విప్ క్రీమ్ ఇంకా చాక్లెట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ మనకి కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది అనమాట. ఇలా గణాష్ అప్లై చేసిన తర్వాత చాక్లెట్ తీసుకున్నాను నేను, చాక్లెట్ ని ఇలా గ్రేట్ చేసుకుందాం పైన ఒక లేయర్ లాగా. సో నెక్స్ట్ క్రెబ్ ని కొంచెం నేను సైడ్స్ కట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి సరిపోవట్లేదు. ఇప్పుడు నేను తయారు చేసిన చాక్లెట్ క్రెప్స్ ఉన్నాయి కదా, వీటిపైన కొంచెం గనాష్ రాసిచ్చినా సరే పిల్లలు ఇష్టంగా తినేస్తారు. సో ఇప్పుడు పైన ఇలా ఇప్పుడు మళ్ళీ పైన కొంచెం లైట్గా క్రీమ్ వేద్దాం. కరెక్ట్గా ఇలా ఒకదాని మీద ఒకటి బౌల్లో సెట్ చేసుకోవడం అండి అంతే. ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయటకు తెచ్చేసాను, కానీ నాకు పైన చాక్లెట్ కొంచెమే అనిపిస్తుంది. సో ఇప్పుడు ఫుల్గా నింపేద్దాం, అసలు పండగ ఇంకా. గ్రేట్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇలా స్టిఫ్గా ఉంటుందన్నమాట. పైనుండి కాస్త ఐసింగ్ షుగర్తో గార్నిష్ చేద్దాం. జస్ట్ ఇలా డస్టింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఏవైనా బెర్రీస్ ఉంటే, నా దగ్గర మల్బెర్రీస్ ఉన్నాయి, సీజన్ కదా. సో ఇలా మధ్యలో గార్నిష్కి పెడితే చాలా బాగుంటుంది, కొంచెం తీయ తీయగా పుల్ల పుల్లగా బాగుంటాయి ఇవి. చాక్లెట్ లసానియా తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. ఇంతకుముందు మనం చేసి పెట్టుకున్న వెజిటేబుల్ కోకోనట్ మిల్క్ పులావ్ కూడా తెచ్చేసుకుందాం.
చాక్లెట్ లసానియా తయారీ విధానం. ముందుగా క్రెప్స్ చేసుకోవడానికి ఒక బౌల్ లో రెండు గుడ్లని బాగా బీట్ చేసుకొని అందులో 200 ml పాలు, 5 ml వెనీలా ఎసెన్స్, 1 tbsp బ్రౌన్ షుగర్, 20 g మెల్టెడ్ బటర్ వేసి షుగర్ కరిగేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత 150 g మైదా పిండిలో 5 g కోకో పౌడర్ వేసి మనం ముందుగా మిక్స్ చేసుకున్న పాల మిశ్రమంలో వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత వేడిగా ఉన్న పాన్ కి కాస్త నూనె అప్లై చేసుకొని చాక్లెట్ క్రెప్స్ వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బేకింగ్ ట్రే లో ముందుగా మనం తయారు చేసుకున్న చాక్లెట్ క్రెప్స్ పెట్టుకొని దానిపైన విప్పింగ్ క్రీమ్ అలా 3 లేయర్లుగా చేసుకొని పైనుండి గ్రేటెడ్ చాక్లెట్, ఐసింగ్ షుగర్, మల్బెరీ ఇంకా మింట్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చాక్లెట్ లసానియా రెడీ అవుతుంది. సో ఇదండి చక్కగా మనం కొబ్బరి పాలు వేసుకొని పులావ్ చేసుకొని డెజర్ట్ కి చాక్లెట్ లసానియా తయారు చేసుకున్నాం. రెండిటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కాంబినేషన్ లో రెసిపీస్ కావాలి అన్నా లేదా మీకు ఏదైనా తెలియని కాంబినేషన్ అయినా లేదా మీ దగ్గర ఏదైనా మంచి కాంబినేషన్ ఉన్నా మాతో మీరు షేర్ చేసుకోవచ్చు. మరి మా అడ్రస్ ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallemala.com. మరి మీ ఈమెయిల్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్ లో సరికొత్త రెసిపీస్ తో కలుసుకుందాం. టేక్ కేర్, బై బై.